యాక్టర్ అయితే అసలు ప్రాబ్లమే లేదు. సో ఈయనకి ఇవ్వచ్చు కదా నరేంద్రకి, కానీ అదైనా క్రిందసారి వచ్చకపోయినా అలక్నే కొన్ని కొన్ని, ఎందుకని అది వాళ్ళ దురదృష్టం అనుకోవాలి. అంటే సామాజిక వర్గాన్ని దెబ్బకొట్టింది, సామాజిక వర్గమే దెబ్బకొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ టైంలో కూడా అదే కదా గొడవ, చాలా మంది రెడ్లకు అవకాశం లభించలేదు. ఎందుకని రెడ్లకి ఎంత ఎన్ననిస్తాడు, ఇప్పుడు ఇక్కడ కూడా కమ్మకి ఎన్ననిస్తాడు ఆయన, అప్పటికే ఇది అయినట్టు మంత్రివర్గంలో మంత్రులుగా తీసుకున్నప్పుడు అంత అంటే కొంతమందిని మనం కంపేర్ చేసుకుంటే ఒక కొడాలి నానియో లేదంటే అనీలో అంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఇలా కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉండడం, ఆ నిర్ణయాలే కొంచెం జగన్కి మైనస్ అయ్యాయని, అటువంటిది ఎక్కడ పడకుండా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాబు గారు. నిన్న వీళ్ళందరికీ కొంచెం క్లాస్ తీసుకోవడం, ఎక్కువ అతి చేయకండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు మీడియా కళ్ళు మీ మీద ఉంటాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఫ్రెషర్స్కి చెప్పడం. అంటే ప్రాక్టికల్గా రెండు ఇష్యూస్ ఉంటాయి, మీడియా మేనేజ్మెంటు, మీడియా లవ్. చంద్రబాబు గారు మీడియా మ్యాన్, ఆయన ప్రతిదీ కూడా మీడియా ద్వారా తను మాట్లాడే ప్రతి ముక్క పబ్లిక్ కావాలనుకుంటారు. అదే సందర్భంలో మీడియా కూడా ఆయన ఏం చేశారు అన్నటువంటిది ఆయన వెంట తిరుగుతా కవర్ చేయడానికి ఇష్టపడుతుంది. అంటే ఆయన ఒక మీడియా డార్లింగ్ చంద్రబాబు. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు లాస్ట్ ట్రిప్ జగన్ ప్రమాణ స్వీకారం ఉంది, మ్యాక్సిమం అది తెలిసి ఇవాళ కవరేజ్లో 20% కూడా వచ్చి ఉండదు.